తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం రాజమండ్రి విమానాశ్రయానికి మహార్దశ కలగబోతుందని రాజమండ్రి లోక్సభ సభ్యునిగా ఎంపికైన నాటి నుంచి రాజమండ్రి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ స్థాయిగా అభివృద్ధి చేయాలన్న సంకల్ప కార్యరూపం దాల్చబోతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త అంగులతో సర్వాంగం సుందరంగా రూపుదాల్చబోతుంది. ఎంపీ కల ఫలించబోతుంది. ఇక రాజమండ్రి నుండి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు, వర్తక వ్యాపారాలకు విమాన ప్రయాణం, నెల 8న విమానాశ్రయం అభివృద్ధి పనులకు కేంద్రం విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సింధియా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఇక 347.15 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ సోమవారం మదరపూడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్ళు నా ప్రయత్నం సాకారమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా రాజమండ్రి మదరపూడి విమానాశ్రయం రూపుదిద్దుకోబోతుందని చెప్పారు. నేను ఎంపీ అయిన కొత్తల దగ్గర నుంచి కూడా రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ గురించి పోరాటం చేస్తూనే ఉన్నాము. రాజమహేంద్రవరానికి C4 క్లాస్ 4 ఎయిర్పోర్ట్ కిందన అప్గ్రేడ్ చేయించడం జరిగింది. అండ్ గతంలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, దాని తర్వాత రన్వే పనులు కూడా జరిగినాయి. కాకపోతే క్లాస్ 4 ఎయిర్పోర్ట్ కిందన అప్గ్రేడ్ చేయడం జరగల. ఎంపీ అయిన సంవత్సర కాలంలో C4 ఎయిర్పోర్ట్ కిందన అప్గ్రేడ్ అవడం వలన బోయింగ్స్ కానీ ఎయిర్ బస్సులు కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఉంటుంది. సో దాని తర్వాత రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ ఒక కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎయిర్ బస్ 320 ఇవి చెన్నైకి, బాంబేకి, ఢిల్లీకి, ఇట్లాగ అన్ని ప్రాంతాలకి కూడా A320 తీసుకురావాలని చెప్పి కూడా పలుమార్లు పార్లమెంట్లో కానీ లేకపోతే మినిస్టర్, అప్పుడు హర్దీప్ సింగ్ పూరి గారు ఉండేవారు ఏవియేషన్ మినిస్టర్, అప్పుడు సెక్రటరీ కింద ప్రదీప్ సింగ్ ఖరోలా గారు ఉండేవారు, మరి ఇప్పుడు జాయింట్ సెక్రటరీ కిందను కూడా అప్పుడు ఇప్పుడు రుబీనా అలీ గారు ఉన్నారు. వీళ్ళని అందరినీ కూడా పలుమార్లు విజ్ఞాపన చేశాము. అదేవిధంగా ఒక అడుగు ముందరికి వెళ్ళి రావడం జరిగింది ఆల్మోస్ట్ ఒక 8-9 మంత్స్ బ్యాక్. అప్పుడు కూడా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టి మీడియా మిత్రులు అందరితో కూడా పంచుకోవడం జరిగింది. ఇది 1400 సీటింగ్ కెపాసిటీతో ఆల్మోస్ట్ ఒక కొత్త టెర్మినల్ బిల్డింగ్. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టెర్మినల్ బిల్డింగ్ ఇది కేవలము అరైవల్స్కి వాడతాము. దీనికి ఆనుకుని ఉన్న ల్యాండ్ టువర్డ్స్ నార్త్కి ఇది ఒక 1400 కెపాసిటీతో 5 ఏరో బ్రిడ్జెస్తో ఒక, అంటే ఏరో బ్రిడ్జెస్ అంటే డైరెక్ట్గా మనం బ్రిడ్జ్ ఎక్కి నేరుగా ఫ్లైట్లోకి వెళ్ళిపోయే విధంగా, అంటే మనం షటిల్ సిస్టమ్ బస్సులో ఎక్క